బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణ నిపుణులు, మహాగౌరి ఉపాసకులు శ్రీ దింటకుంటి మురళీకృష్ణ గారు. నమస్కారం గురువు గారు. నమస్తే నాన్న. హరి ఓం శివ. సార్, ఈ నెల 23న పౌర్ణమి అయితే ఉంది. పౌర్ణమి రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి? అసలు మనం చాలా వీడియోల్లో చాలా పూజలు వ్రతాల గురించి చాలా అద్భుతంగా మాట్లాడుకున్నాం, కానీ ఈ యొక్క పౌర్ణమి గురించి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఒక మంచి పరిహారం మాట్లాడుకున్నాం. లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ యొక్క బేసిక్ ప్రిన్సిపలే, నువ్వు విశ్వానికి ఏదిస్తే అదే నీకు తిరిగి వస్తుంది కదా. మరి ఈ పౌర్ణమికి, అమావాస్యలకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు అంటే మనస్కారకుడు కదా, పౌర్ణమి అంటే పూర్తి నిండు, పౌర్ణమి అంటే మనస్సు చాలా అద్భుతమైన ఆలోచనలతో నిండి ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మనం తీసుకునే నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో వాటర్ అనే ఎలిమెంట్, పంచభూతాల్లో వాటర్ అనే ఎలిమెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను కదా. మనం ఎవరైనా సరే, ఓకే, ఇటువంటి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కానీ, ఓకే, వైట్ కలర్ది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కానీ, వాటర్ బౌల్ కానీ లేదా గ్లాస్ బాటిల్ కానీ, మరీ చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ప్లాస్టిక్దైనా సరే, గ్లాస్దైనా సరే, గ్లాస్ బౌల్ అయినా సరే, ఓకే, మళ్ళీ కామెంట్లు పెట్టద్దు గురుగారు, మాది థమ్సప్ కలర్, థమ్సప్ బాటిల్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, పెట్టుకోవచ్చు అవుతుందని క్లియర్గా చెప్తున్నాను, ట్రాన్స్పరెంట్ బాటిల్ మాత్రమే వాడండి. ఓకే, దీని మీద మీ యొక్క అఫర్మేషన్ మీరు క్లియర్గా రాసుకోండి. అఫర్మేషన్ ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో మాత్రమే ఉండాలి. అంటే నీకు ఒక 10 లక్షల అప్పు ఉందనుకుందాం, నాకు 10 లక్షల అప్పు సునాయాసంగా నేను తీర్చివేసి హ్యాపీగా ఆనందంగా జీవిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని రాసుకోవాలి. ఈ విధంగా ప్రజెంట్ టెన్స్లో రాసుకోవాలి. మీ యొక్క అఫర్మేషన్ ఒకటే రాయండి, ఓకే, ఒకే ఒక అఫర్మేషన్ని ఈ బాటిల్ మీద రాసి సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత చంద్రకిరణాలు తగిలే విధంగా, మళ్ళీ చంద్రకిరణాలు అనగానే గురుగారు మాది అపార్ట్మెంటు ఎక్కడికి వెళ్ళాలి, ఈ డౌట్లు ఇమీడియట్గా వస్తాయి. ఫస్ట్ టెర్రస్ మీద ఆన్సర్ పెట్టండి, ఓకే, టెర్రస్ మీద మళ్ళీ 10 మంది వస్తే మళ్ళీ మీ బాటిల్స్ కలిపిపోకుండా మీ పేరు రాసుకొని పెట్టుకోండి. ఓకే, కంపల్సరిగా చంద్రకిరణాలు పడే విధంగా, అది మీరు ఎట్లా ప్రయత్నిస్తారో నాకు సంబంధం లేదు, అని చంద్రకిరణాలు ఈ బాటిల్ని, వాటర్ని టచ్ చేయాలి. చంద్రకిరణాలు అంటే ఆ బింబం దాని మీద పడితే సరే? ఎగ్జాక్ట్లీ, అంతే, అంటే చంద్రుడికి కనపడే విధంగా పెట్టండి, అంతే, ఆ బౌల్ కానీ మీ బాటిల్ కానీ ఏదైనా సరే. మినిమం ఒక 5 to 6 hours, అంటే సాయంత్రం రాత్రి 7 గంటలకు పెట్టారనుకుందాం, అర్ధరాత్రి తీయగలిగితే తీయండి, లేదా పొద్దునే తీసుకోండి, నో ప్రాబ్లం. తీసి ఆ తర్వాత రోజు ఆ వాటర్ని మీరు సేవించండి. సేవించేటప్పుడు కొంచెం కొంచెంగా సేవించేటప్పుడు మీ యొక్క అఫర్మేషన్ని మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి యాక్టివేట్ అయ్యే విధంగా దాన్ని పదే పదే చెప్పుకోండి. ఓకే, ఇది ఒక అద్భుతమైన పరిహారం, ఒక అద్భుతమైన పరిహారం. మీ లైఫ్లో ఎప్పటి నుంచో ఏదో సమస్యతో బాధపడేవాళ్ళు ఈ పరిహారాన్ని, మనం వాటర్ అనే ఎలిమెంట్ని కూడా ఇక్కడ ఎందుకు తీసుకున్నామంటే, వాటర్ మీద ఎన్నో పరిశోధనలు జరిగినాయి, చాలా అద్భుతమైన పరిశోధనలు జరిగినాయి. వాటర్కి ఎంతో అద్భుతమైన శక్తులు ఉన్నాయని చెప్పి జపాన్ సైంటిస్ట్ మసారా ఎమోటో ఆయన చాలా నిరూపించాడు. అక్కడ ఆయన ఎన్నో ప్రయోగాత్మపూర్వకంగా దీన్ని నిరూపించాడు. మన సనాతన ధర్మంలో కూడా భగవంతుని యొక్క మొదటి అవతారం మధ్య అవతారం, నీళ్ళలో నుంచే జీవం ఉద్భవించింది అని చెప్పచ్చు. అంటే పంచభూతాల్లో అత్యంత శక్తివంతమైనది జలం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మనం ఈ జలము అనే మీడియంని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఈ జలాన్ని మనం చంద్రబింబం, చంద్రకిరణాలు పడే విధంగా పెట్టుకొని తర్వాత రోజు మొత్తం కూడా దాన్ని కొద్ది కొద్దిగా సేవించేటప్పుడు మన యొక్క అఫర్మేషన్ని మనం రిపీటెడ్గా అనుకోవటం, మన యొక్క మైండ్ పవర్ యాక్టివేట్ చేయడం ద్వారా మనం అనుకున్నది విశ్వం నుంచి దానికి కావాల్సిన అన్నీ కూడా సమకూరుతాయని చెప్పి మనకి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ ప్రకారం నిరూపితమైంది. అంటే ఈ
23 అనే డేట్ వచ్చింది ఇక్కడ మనకి. జనరల్గా అంటే 23 అనేది టోటల్ 5 నెంబర్ వస్తుంది. ఎస్, అంటే ధనానికి సంబంధించిన నెంబరు, బిజినెస్కి సంబంధించిన నెంబరు, జ్ఞానానికి బుద్ధికి సంబంధించిన నెంబరు. కాబట్టి అంటే న్యూమరాలజీ పరంగా కూడా చాలా సాంఖ్యయోగం ప్రకారం కూడా చాలా అద్భుతమైన రోజని చెప్పుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఈ యొక్క పరిహారాన్ని మీరు అద్భుతంగా చేసి చూడండి. ఎప్పటి నుంచి మీరు అనుకునే ధనానికి సంబంధించింది కానీ మీ వ్యాపారానికి సంబంధించింది కానీ మంచి అభివృద్ధి పదంలో మీరు నడుస్తారు. సరే, ఇప్పుడు పౌర్ణమి రోజు ఈ చంద్రబింబం ఇదంతా కొంచెం కష్టతరంగా ఉంది, ఇంకో సింపుల్ రెమెడీ చెప్పండి లేదన్నా మంత్రం చెప్పండి అని అయిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అవును సార్, ఇప్పుడు మేఘం బుజ్జలో 20 అంతస్తులు ఉంటుంది సార్, పైకి ఎక్కలేరు కదా. అంటే బాల్కనీలోనే పెట్టుకోవాలి. ఓకే, లేదా ఎక్కడన్నా మనకి నైబర్ హౌస్లో ఉందనుకుందాం, వాళ్ళ బాల్కనీలోనే రిక్వెస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒకటి చెప్పింది ఇది ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇక్కడ వేరేది చెప్పుకోవడానికి మనం దీనికి ఆల్టర్నేటివ్ అంటూ ఉండదు. ఓకే, మనం ఒక విధానం చెప్పినప్పుడు అంటే ఒక రెమెడీకి ఇంకో రెమెడీ ఆల్టర్నేట్ అనేది కాదని అని చెప్పేశారు డైరెక్ట్. అంతే కదా, ఇప్పుడు మనం పెద్ద పూజ చెప్పాం. ఓకే, ఇప్పుడు సపోజ్ కాలసర్ప దోషం ఉంది, దానికి ఒక పెద్ద పరిహారం చెప్పాం. దానికి పరిహారం చేసుకోలేని వాళ్ళు ఇంకో చిన్న పరిహారం చేసుకోవచ్చు. అది కూడా చేసుకోలేని వాళ్ళు ఇంకొక చిన్న మంత్రాన్ని కొన్ని సంవత్సరాల పాటు జపిస్తే వాళ్ళకు ఒక రక్షణ వలయం ఏర్పడుతుందని నిరూపించవచ్చు నేను చెప్పేది ఇది. బట్ ఇక్కడ సబ్జెక్టే వేరిది. ఓకే, ఈ సబ్జెక్ట్లో మనం చెప్పేది లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో చంద్ర కిరణాలు మనం దాన్ని తాకాలి అంటే అది ప్రాక్టికల్గా జరగాల్సిందే. ఎస్, ఓకే. లేదా దానికి సంబంధించి చంద్రుడికి సంబంధించిన మంత్రం చెప్పుకుంటూ కూర్చుంటానంటే మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్లో ఇది చేసి తీరాలి. సార్, ఇప్పుడు చంద్ర ప్రతిబింబం పడేలా చూసుకోవాలని నేను అడిగిన ప్రశ్నకి సంబంధించి, ఎస్పెషల్లీ పౌర్ణమి రోజు కూడా కొంచెం మంత్రజపం కూడా చేయొచ్చు అని అంటుంటారు, సో దానికి మీరేం చెప్తారు? ఎస్, మంత్రజపం 100% చేయొచ్చు. ఓకే, ఏ మంత్రజపం చేయాలంటారు? మనం ఇంతకుముందు వీడియోలో చాలా చెప్పాము. ఓకే, కానీ ఎప్పుడు కూడా పురాణ మంత్రాలు అయితేనేమో మీరు నేనే కాదు ఎవరు చెప్పినా కూడా లేకపోతే మీరు చూసుకొని కూడా చదువుకోవచ్చు. కానీ బీజాక్షర మంత్రాలు మాత్రం కంపల్సరిగా గురుముఖంగా తీసుకోవాలి. ఓకే, నేను ఎప్పుడూ నాకు సిద్ధించిన మంత్రమే నేను ఎప్పుడు చెప్తాను. కాబట్టి లక్ష్మీ గణపతి మంత్రం 23వ తారీఖు కావాల్సిన మంత్రం కూడా అదే. ఎందుకంటే 5వ నెంబర్ అనేది బుద్ధికి, 2వది వ్యాపారానికి ధనానికి సంబంధించిన నెంబరు. కాబట్టి వినాయకుడు కూడా బుద్ధికి జ్ఞానానికి సంబంధించిన అధిపతి. కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని లక్ష్మీ గణపతి కాబట్టి ధనాన్ని కూడా సమకూరుస్తుంది. కాబట్టి ఈ మంత్రాన్ని మీరు ఆ రోజు మొత్తం కూడా మీరు రిపీటెడ్గా చాంటింగ్ చేయడం అద్భుతమైన ఫలితం ఇస్తుంది. నేను ఆ మంత్రాన్ని కింద కూడా డిస్ప్లే చేపిస్తాను, మళ్ళీ మీకు చెప్పి వినిపిస్తాను. గురువు అంటే గురుముఖంగా మీరు తీసుకున్నట్లు భావించి ఈ మంత్రాన్ని రిపీటెడ్గా ఆ రోజు మొత్తం కూడా మీరు చాంటింగ్ చేయండి, అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వసిమానయ స్వాహ. ఓకే, ఈ మంత్రాన్ని కింద డిస్ప్లే కూడా చేపిస్తాను. దీన్ని రిపీటెడ్గా ఆ రోజు చాంటింగ్ చేయండి. ఈ ఒక్కరోజే కాదు, ఓకే, ఈ మంత్రాన్ని మీరు ఈరోజు నా నుంచి మీరు తీసుకున్నారు అంటే దాన్ని కొన్ని లక్షల పాటు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఒక అద్భుతమైన ఆరా లెవెల్స్ పెరగటం, వాళ్ళకి రక్షణ వలయం ఏర్పడటం, భగవంతుడు అన్నీ సమకూరుస్తాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, పౌర్ణమి రోజు విధి విధానాల గురించి, ఆచరించాల్సిన విధి విధానాల గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే, నాన్న. హరి ఓం శివ. పౌర్ణమి రోజు ఏం చేస్తే కలిసి వస్తుందనే అంశం మీద గురువు గారిని అడిగిన ప్రశ్నకి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.